పాఠ్య భాగంలో మొదటి పద్యాన్ని చూద్దాం నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు తాను శిష్యులు నిల్లుళ్ళు దప్పకుండా కాశిక విప్రగృహ వాటికలను నర్చు నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు వ్యాసుడు తన పదివేల మంది శిష్యులతో కలిసి కాశీనగరంలో భిక్షాటన చేయడానికి వెళ్ళాడు అని ఎలా వెళ్ళాడు ఏ సమయంలో వెళ్ళాడో చెప్తున్నాడు నెట్టుకొని నెట్టుకొని అంటే అతిశయించి అని అర్థం బాగా ఎక్కువగా అని నెట్టుకొని కాయ బీరెండా బీరెండా బీరెండ అంటే పెద్ద ఎండ అని బాగా కాస్తున్న ఎండ అని అర్థం మనకి మండల ప్రాంతం కాబట్టి మనకి ఎండకి చాలా పర్యాయ పదాలు దొరుకుతాయి బీరెండ రాపటెండ మోగెండ ఇలాంటి పదాలు అందులో బీరెండ అంటే మెట్ట మధ్యాహ్నం కాసే తీవ్రమైన ఎండ అని అర్థం ఎప్పుడు పట్టపగలు పట్టపగలు అంటే ఖచ్చితంగా చెప్పాలనుకుంటే మధ్యాహ్న సమయం పట్టపగలు పగలు ప్లస్ పగలు ఆమ్రేడిత సంధి కాబట్టి మంచి మధ్యాహ్నం అంటే పట్టపగలు ఎండ అంటే తీవ్రమైన ఎండ కాయ అంటే కాస్తుండగా ఎక్కువగా ఎండ కాస్తున్న సమయంలో అంటే మంచి మధ్యాహ్నం పూట ఎందుకు మంచి మధ్యాహ్నం పూట అంటే వాళ్ళు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారు ఋషులు యోగులు కేవలం ఏక మాత్రమే చేస్తారు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు మధ్యాహ్నం తింటే మళ్ళీ రెండవ రోజు మధ్యాహ్నం మాత్రమే వాళ్ళు భోజనం చేస్తారు మిగతా సమయంలో వారు భోజనం చెయ్యరు కాబట్టి భిక్ష కోసం వారు మధ్యాహ్న సమయంలో మాత్రమే బయటకు వస్తారు ఉదయమంతా శిష్యులకు జ్ఞానబోధ చేసి మధ్యాహ్న సమయంలో ఆయన భిక్షకు బయలుదేరాడు కాబట్టి ఆ సమయం మంచి ఎండాకాలమేమో పట్టపగలు బాగా తీవ్రమైన ఎండ కాస్తుందంట ఆ సమయంలో తాను శిష్యులు నిల్లిల్లు తప్పకుండా అంటే ఆయనే కాకుండా తన శిష్యులు తాను అంటే తాను కూడా శిష్యులు అంటే తన శిష్యులు అంటే వ్యాసుడు వ్యాసుని యొక్క శిష్యులు ఇల్లు ఇల్లు తప్పకుండా అంటే ఒక ఇంటిని కూడా వదలకుండా ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిని ఇల్లు 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 ప్లస్ ఇల్లు ఇది కూడా ఆమ్ల సంధే తప్పకుండా వదిలిపెట్టకుండా అనర్థం అంటే ఏ ఇంటిని వదిలిపెట్టకుండా కాశిక విప్రగృహ వాటికలనొచ్చు కాశిక అంటే కాశీ నగరం యొక్క విప్రగృహ విప్రుడు అంటే బ్రాహ్మణుడు అర్థం దీనికి వికృతి పదం పారడు విప్రుడు అంటే స్వధర్మ క్రియలను నిర్వర్తించేవాడు అంటే తన పని తాను చక్కగా నిర్వర్తించేవాడిని విప్రుడు అంటాం అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అని అర్థం మనం తీసుకోవాలి విప్రగృహము అంటే గృహము అంటే ఇల్లు అంటే విప్రగృహం అంటే బ్రాహ్మణుల ఇళ్లలో మాత్రమే వాటికలు అంటే వీధులు అంటే బ్రాహ్మణుల ఇళ్ళు ఉన్నటువంటి వీధులలో వీరు మధ్యాహ్నం భోజనం ఎక్కడి నుంచి స్వీకరిస్తారంటే కేవలం బ్రాహ్మణుల ఇళ్ళ నుండి మాత్రమే స్వీకరిస్తారు కాబట్టి ఆ కాశీనగరంలో కేవలం బ్రాహ్మణులు ఉన్నటువంటి ఆ వీధులలోనే వనర్చు అంటే చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు అఖిల విద్యాగురుండు భిక్షాటనంబు అఖిలము అంటే అన్ని విద్యాగురుడు అంటే అన్ని విద్యలకు గురువైనటువంటి వాడు కాబట్టి లోకంలో విద్యలన్నిటికీ గురువు ఎవరంటే వ్యాసుడు వేద వ్యాసుడు అందుకే ఆయన జన్మదినాన్ని మనం వ్యాస పూర్ణిమ అంటాం దీన్ని గురు పూర్ణిమ అంటాం అంటే అన్ని విద్యలకు ఆయనను గురువుగా మనం ఆరాధిస్తాం కాబట్టి అన్ని గురువు అన్ని విద్యలకు గురువైనటువంటి ఆ వీరవ్యాసుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే భిక్ష ఆట నంబు భిక్షను అడుగుతున్నాడు ఎక్కడ అడుగుతున్నాడు అంటే కాశీనగరంలోని విప్రగృహము అంటే బ్రాహ్మణ గృహాలు ఉన్నటువంటి వాటికల్ అంటే వీధులలో ఎవరెవరు అంటే తాను తన పదివేల మంది శిష్యులు వాళ్ళందరూ ఏ సమయంలో అంటే పట్టపగలు మంచి తీవ్రమైన ఎండ కాస్తున్నటువంటి ఎక్కువగా ఎండ కాస్తున్నటువంటి ఆ సమయంలో కాబట్టి పద్యం మీకు బాగా అర్థమైంది అనుకుంటాను కాయ బీరెండ పట్టపగలు పట్టపగలు తీవ్రమైన ఎండ కాస్తుండగా తాను శిష్యులు తాను తన శిష్యులు ఇల్లు ఇల్లు తప్పకుండా అంటే ఏ ఇంటిని వదలకుండా కాశికా విప్రగృహ వాటి కల అంటే కాశీనగరంలో నుండి కాశీనగరంలో ఉండే బ్రాహ్మణ గృహాల యొక్క వీధులలో వనర్చు అంటే చేయుచున్నాడు ఏమి చేయుచున్నా అంటే అఖిల విద్యాగురుండు భిక్షాటనంబు అన్ని విద్యలకు గురువైనటువంటి ఆ వేదవ్యాసుడు భిక్షాటనం చేస్తున్నాడు అని ఈ పద్యానికి మనం ఒకసారి భావం చూద్దాం పట్టపగలు మధ్యాహ్నం వేళ అధికమైన ఎండ కాస్తుండగా అన్ని విద్యలకు గురువైన వ్యాస మహర్షి తన శిష్యులతో పాటు కాశీనగరంలోని బ్రాహ్మణ వీధులలో భిక్ష కోసం తిరగసాగాడు భిక్షా పాఠ్యభాగంలో రెండవ పద్యాన్ని ఇప్పుడు చూద్దాం వండు వనజనేత్ర వనజ రమ్మను నొక్క లేదీగోడి దేవ కార్యంబు నేడను తెరవయోర్తు ద్వాక్కవాటంబు తెరవదు యొక్కతే అక్కడ ఆయన ఆయన శిష్యులతో పాటు వ్యాస మహర్షి తన శిష్యులతో పాటు భిక్షాటన చేయుచున్న సందర్భంలో ఆయనకు ఎదురైన ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నాడు కవి వండు చున్నారమనే నొక్క వనజ నేత్ర ఇంటికి ముందుకెళ్ళి భిక్షాందేహి అని ఈయన అడుగుతాడు అడిగిన వెంటనే అక్కడ ఉన్న ఒక స్త్రీ వనజనేత్ర వనజము అంటే వనము అంటే నీరు జ అంటే పుట్టినది వనజము అంటే నీటి నుండి పుట్టినది నీటి నుంచి చాలా పుడతాయి కాబట్టి మనం ఇక్కడ రూఢ్యార్థంలో తామర పువ్వు అని తీసుకోవాలి వనజనేత్ర అంటే తామర పువ్వుల వంటి నేత్రములు కలిగినది అంటే మంచి అందమైన కన్నులు ఉన్నటువంటి ఒక స్త్రీ నొక్క వనజనేత్ర వండుచున్నారమనే ఆమె ఏమన్నదంటే అయ్యా ఇంకా భోజనం తయారు కాలేదు వండుచున్నామండి అని ఆమె అన్నది అంటే ఈయన ఆహారానికి వెళ్ళే సమయానికే అది పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అప్పటికి కూడా వండుతున్నారనే అన్నదంట తిరిగి రమ్మను నొక్క లేదీగ బోడి లేతీగా అంటే లేత తీగలాంటి శరీరము కలిగిన బోడీ అంటే స్త్రీ అంటే ఒక సన్నగా ఉన్నటువంటి ఒక స్త్రీ అని అర్థం ఆమె ఏమన్నదంటే తిరిగి రమ్మను తిరిగి రమ్మను అంటే పోయి రమ్మన్నదంట అంటే సాధారణంగా ఇది పల్లెటూరిలో ఉన్న పాత తరానికి చెందిన వారికి అర్థం అవుతుంది మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు ఎవరైనా మన ఇంటి ముందుకి భోజనం అడగడానికో ఇంకా దేనికో భిక్ష కోసం వస్తే నాయన అట్లా పోయి రాపో అంటారు వాళ్ళు అంటే అర్థం మళ్ళీ పొయ్యి రమ్మని కాదు అంటే ఈ రోజుకి నేను నీకు భిక్ష వేయలేను అని చెప్పడం దాన్ని సాధారణ అర్థంలో చెప్తా వాళ్ళు ఏమంటారంటే అట్లా పొయ్యి రాబోనాయన అంటారు అలాగే ఆమె ఏముంటుందంట తిరిగి రమ్మను అంటే అలాగే పొయ్యి రాపోనాయన అని ఒక లేదీగా పోడి అలా రమ్మన్నదంట అంటే ఆ ఇంట్లో కూడా ఆయనకు భిక్ష లభించలేదు దేవకార్యంబు నేడను తెరవయోర్తు ఓర్తు అంటే అర్థము సంఖ్యావాచకం అంటే ఒక సంఖ్యను నంబర్ చెప్పడానికి ఓర్తు అంటే ఒక ఒక తెరవ అంటే స్త్రీ ఒక స్త్రీ ఏమన్నదంటే దేవ నేడను నేడు అంటే ఈరోజు దేవకార్యము దేవకార్యం అంటే మా ఇంట్లో పూజ జరుగుతుంది దేవుని యొక్క పని అంటే ఒక పూజ పూజో వ్రతమో ఏదో మా ఇంట్లో ఈరోజు జరుగుతుంది కాబట్టి ఇప్పుడే ఆహారాన్ని నీకు పెట్టడం కుదరదు అంటే దేవునికి నివేదించిన తర్వాత కదా భిక్ష వేయాలి కాబట్టి మా ఇంట్లో ఈరోజు పూజ జరుగుతుందయ్యా కొంచెం సమయం అయ్యేటట్టుంది కాబట్టి మా ఇంట్లో ఈరోజు పూజ అని ఒక ఆమె అన్నదంట అంటే మొదట మేము ఆహారం ఇంకా వండుతున్నాను అన్నది రెండు ఆమె అలా పొయిరా అన్నది ఇంకొక ఆమె మా ఇంట్లో ఈరోజు పూజా కార్యక్రమం జరుగుతున్నది అన్నది వనిత యొక్కతే ఇంకొక ఒకతే ఇంకొకమైతే మరీ దారుణం అసలు ఈయన అడి భిక్ష అడిగినా కానీ ఆమె ద్వాక్కవాటము అంటే ఇంటి తలుపులు కూడా తీయలేదంట అంటే అసలు ఆమె మాటే వినిపించుకోలేదు అని అర్థం ఇదంతా ఆ అన్నపూర్ణాదేవి యొక్క మహిమ లాంటి ఒక గొప్ప ఋషి మనం వచ్చి ఆహారం అడుగుతున్నారంటేనే ఆనందంగా రోజు భిక్ష పెట్టేటువంటి ఆ స్త్రీలు ఒక ఆమె వండుచున్నాం అన్నదంట ఇంకొక ఆమె అలా వెళ్ళిరండి స్వామి అన్నదంట ఇంకొక ఆమె నేను వ్రతము పూజ చేసుకుంటున్నాను అన్నది ఇంకొక ఆమె అయితే అసలు తలుపే తీయలేదు కాబట్టి ఈ విధంగా ఆయనకి ఎవరు భోజనం పెట్టలేదు ఈ పద్యానికి ఒకసారి భావాన్ని చూద్దాం వ్యాస మహర్షి భిక్ష అడుగగా పద్మముల వంటి కన్నులు గల ఒక స్త్రీ వంట ఇంకా జరుగుతుందని అన్నది అలా వెళ్ళి రమ్మని ఒక స్త్రీ నేడు ఇంటిలో పూజా కార్యక్రమం అని మరొక స్త్రీ అన్నారు ఒక స్త్రీ అయితే ఇంటి తలుపు కూడా తీయలేదు మూడవ పద్యాన్ని ఇప్పుడు చూద్దాం ముంగిట గోమయంబున ముఖము తీర్చి కడలు నాలుగు గృగు కర్ర పెట్టి దియచ్చో నిల్పి అర్ఘపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్ मुना नीद नभिगरियसापूप बहुपदार्थमु भक्ति विश्वास तात्पर्यघरि मां पेटु भिक्षुकुलकु కంకణములతో సూడిగములు రాయం కమ్రకరముల కాసి నన్న పూర్ణ భవాని కట్టను గుజలు కాశీ నగరంలో ఉన్నటువంటి స్త్రీలు వ్యాసుడు భిక్ష కోసం వెళితే వాళ్ళెలాగా ఆయనకు అతిథి మర్యాదలు చేస్తారో ఆయన గుర్తు చేసుకుంటున్నాడు సాధారణంగా ప్రతిరోజు ఆయన భోజనానికి వెళ్తే భిక్ష కోసం వెళితే ముంగిట గోమయంబున గోముఖము దీర్చి ముంగిట అంటే ఇంటి ముందు ఉన్నటువంటి స్థలంలో గోమయంబున గోమయము అంటే ఆవు పేడ గోముఖము దీర్చి ఆవు పేడతో అలికి ఆవు పేడను మీరు ఎక్కడన్నా అలికే విధానాన్ని మనం గమనిస్తే అర్ధ ఒక ఒకవైపు నుంచి అలుకుతూ వెళ్తారు మళ్ళీ అర్ధ వృత్తాకారంలో అలుకుతూ వెళ్తారు ఈ రెండు అర్ధ వృత్తాకారాలను మనం దగ్గరగా చేర్చుకుంటే అది ఆవు ముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా గోముఖం కనిపించే విధంగా ఇంటి ముందు ఆవు పేడతో అలికేవాళ్ళంట అలా అలికి కడలు నాలుగుగా మృగ్గు కర్ర పెట్టి కడలు అంటే చివరలు అంటే ఆ ముంగిట ఉన్న నాలుగు భాగాల మీద నాలుగు ముగ్గులు వేయడం అంటే గీతలు గీసుకుంటూ నాలుగు వైపులు కలిసేటట్టుగా ముగ్గులు పెట్టేవాళ్ళంట పల్లెటూరిలో మనం గమనిస్తే ముగ్గు వేయమనరు ముగ్గు కర్ర అని అడుగుతారు అంటే ముగ్గు కర్ర అనడం అలవాటు అంటే సన్నగా ముగ్గుతో గీత గీస్తారు కాబట్టి దానిని ముగ్గు కర్ర అని పిలవడం అలవాటు నాలుగు వైపులా ముగ్గులు వేసి పేడతో అలికి నాలుగు వైపులా ముగ్గులు వేసి అతిథి అచ్చో నిలిపి అర్ఘ్య పాద్యములిచ్చి అతిథి అంటే తిథి వార నక్షత్రాలు చూసుకోకుండా భోజనానికి వచ్చేవాడు అంటే ఏ సమయంలో అంటే ఆ సమయంలో భోజనానికి వచ్చేవారిని మనం అతిథులు అంటాం కాబట్టి మన ఇంటికి అతిథిగా వచ్చిన వ్యక్తిని అచ్చో నిలిపి అచ్చో అంటే ఆ ప్రదేశంలో ఆ చోట నిలిపి అంటే ఆయనను ఉంచి అతిథి బయట నిలబడంగానే వెంటనే ఆయన లోపలికి రమ్మని పిలవడం కాదు ముందు ఆయనను అక్కడ నిలబెట్టి ఆర్ఘ్య పాద్యములు ఇచ్చి ఆర్ఘ్యము అంటే తాగడానికి వాడుకునే నీరు ముందు తాగడానికి నీళ్ళు పాద్యము అంటే పాదాలు కడుక్కోవడానికి ఇచ్చే నీరు ఇవి రెండు మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే మొదట వారిని సాధారణంగా ఆహ్వానించాలి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి ఇంట్లో కూర్చుని పెట్టిన తర్వాత వెంటనే మంచి నీళ్ళు తెచ్చివ్వాలి ఇది మర్యాద కొంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కావాలా మంచినీళ్ళు తాగుతారా అని అడిగిస్తారు ఇది తప్పు ఇంటికి వచ్చిన వ్యక్తికి మొట్టమొదట నీళ్లు తెచ్చి ఇవ్వడం అనేది మన సాంప్రదాయం తాగుతాడా లేదా అనేది దాన్ని అతనికి వదిలేస్తాం పుష్ప గంధంబుల పూజ చేసి పాదాల మీద పుష్పాలు వేసి గంధాన్ని రుద్ది పూజ చేయడం పాదాలను పుష్పాలతో పూజ చేశారు అంటే వారు మనకు దేవునితో సమానం అతిథి దేవోభవ అంటే అతిథిగా మన ఇంటికి వచ్చిన వాడు దేవుడితో సమానం కాబట్టి ఈయన సాక్షాత్తు వ్యాసుడు దేవుడే కాబట్టి ఆయన పాదాలను గంధాలతో పుష్పాలతో పూజ చేసేవాళ్ళట ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున వమున ఇంట్లోకి తీసుకొచ్చి ప్రక్షాళితం ప్రక్షాళితం అంటే బాగా కడుగబడినటువంటి బాగా శుభ్రం చేయబడిన ఒక అరిటాకును వేసి దాంట్లో ఆయనకు నచ్చిన పదార్థాలు పెట్టి పసిడి చట్టు వమ్మున బంగారు గరిటతో అన్నం నన్నంబు మీద నెయ్యి అభిగరించి ఆయనకు వడ్డించిన అన్నం మీద నెయ్యిని వేసి నేతిని వేసి చట్టువము అంటే గరిట బంగారు గరిటతో నేతిని వేసేవాళ్ళంట ఫల పాయస అపూప బహు పదార్థములతో ఫలము అంటే పళ్ళు పాయసము అంటే పాయసము అపూపము అంటే అరిసె తీపి పదార్థాలు అని అర్థం ఇక్కడ పళ్ళతో పాయసంతో తీపి పదార్థాలతో బహు పదార్థములు అవే కాకుండా రకరకాల పదార్థాలు పప్పులు సాంబార్లు లాంటివి భక్తి విశ్వాస తాత్పర్య గరిమ భక్తి విశ్వాసాలు చాలా ఎక్కువగా చూపుతూ ఎందుకు ఆయనను భక్తి విశ్వాసాలతో వీళ్ళు గౌరవించాలి అంటే ఆయన సాక్షాత్తు దేవుడు పైగా అతిథిని కూడా మనం దేవుడిగా భావిస్తాం అలా అంత గొప్ప వ్యక్తి మన ఇంటికి అతిథిగా వచ్చారంటే ఆయనను దేవునిగా భావించి ఆయన మీద పూర్తి భక్తితో పూర్తి విశ్వాసంతో ఆయనకు భోజనాన్ని పెట్టేవాళ్ళు పెట్టుదురు మాధుకర భిక్ష భిక్షుకులకు వెనకే కదంట ఎవరికైనా భిక్షుకులకు భిక్షుకులు అంటే భిక్షను స్వీకరించేవాళ్ళు మాధుకర భిక్ష మాధుకర భిక్ష అంటే మామూలుగా భిక్ష అనే పదం వాడకుండా మాధుకరము అనే పదాన్ని వాడతారు పువ్వులలో నుండి తుమ్మెద తేనెను గ్రహించినట్టుగా ఇంటిలో నుండి తనకు కావలసిన ఆహార పదార్థాన్ని తీసుకోవడాన్ని మాధుకర భిక్ష అంటారు అంటే ఏమాత్రం అవతల వాళ్లకు బాధ కలగకుండా అవతల వాళ్ళు ఆనందంతో ఇచ్చే ఇచ్చినప్పుడు తీసుకునేదే భిక్ష పువ్వుల్లోంచి తేనె తీసుకెళ్తూ ఉంటే పువ్వు ఏమీ బాధపడదు అలాగే ఒక గృహిణి తన ఇంటి నుండి భిక్షానికి భిక్ష కోసం వచ్చిన వ్యక్తికి ఆహారం ఇవ్వడం కూడా పువ్వుల్లో నుంచి తేనె ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా అయితే ఇస్తుందో అలా ఇస్తుంది అలా ఇస్ ఆనందంగా ఇచ్చేదాని మాత్రమే మాధుకర భిక్ష అంటాం అలాంటి మాధుకర భిక్షను అక్కడ ఉన్న కాశీలో స్త్రీలందరూ ఇలా భక్తి విశ్వాసాలతో పెట్టేవాళ్ళు కంకణములతో సూడిగములు రాయా కంకణం చేతికి వేసుకున్న బంగారు కంకణాలతో సూడిగములు అంటే గాజులు రాయ అంటే రాస్తుండగా తగులుతుండగా అర్థం శబ్దం చేస్తుండగా బంగారు కంకణాలతో ఆ గాజులు తగిలి శబ్దం చేస్తుండగా అది ఒక అద్భుతమైన శబ్దాన్ని ఇస్తుంటుంది అలా శబ్దం చేస్తుండగా కమ్రకరముల బ్రాహ్మణాంగనలు కరములంటే పవిత్రమైన చేతులతో చేతులకు కడియాలు గాజులు కలిసి శబ్దం చేస్తుండగా ఆ గొప్ప అప్ప చేతులతో ఆ బ్రాహ్మణ అంగనలో అంగన అంటే స్త్రీ ఆ బ్రాహ్మణ స్త్రీలు అతిథులకు భోజనాన్ని పెట్టేవాళ్ళు అతిథులకు మాధుకర భిక్ష ఇచ్చేవాళ్ళు ఎవరయ్యా వాళ్ళు అంటే కాశీ నన్నపూర్ణ భవాని కట్టనుగు జలు కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి అనే పేరు కలిగిన భవాని భవానీ అంటే పార్వతీదేవి కాబట్టి కాశీలో ఉన్నటువంటి ఆ అన్నపూర్ణాదేవి యొక్క కట్టనుగు అనుగు అంటే ప్రియమైన కట్టనుగు అంటే బాగా ప్రియమైన చెలులు అంటే స్నేహితులు చెలికత్తెలు అని అర్థం కాబట్టి అక్కడ ఉన్న స్త్రీలందరూ అన్నపూర్ణాదేవికి గొప్ప స్నేహితురాళ్ళు చెలికత్తెలు వీరందరూ ఆ భిక్షుకులకు అంత ప్రేమగా అంత భక్తి గౌరవాలతో భోజనం పెడతారు ఈ పద్యానికి ఒకసారి భావాన్ని చూద్దాం కాశీనగరంలోని ఇల్లాళ్ళు ఇంటి ముందు ఆవు పేడతో నాలుగు మూలలా ముగ్గు వేసి అతిథిని అక్కడ నిలిపి పాదాలు కడగడానికి నీరిచ్చి త్రాగడానికి మంచినీరిచ్చి పువ్వులతో గంధంతో పూజ చేసి శుభ్రమైన బంగారు గరిటతో అన్నంపై నెయ్యి వేసి ఫలము పరమాన్నం అరిసెలు లాంటి చాలా పదార్థాలతో గొప్ప భక్తి విశ్వాసాలతో కడియాలతో గాజులు కలిసి శబ్దం చేస్తుండగా అన్నపూర్ణాదేవి చెలికెత్తెల వంటి ఆ ఇల్లాళ్ళు భిక్షుకులకు మాధుకర భిక్షను సమర్పిస్తారు